అనకాపల్లి సెజ్లో ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనపై న్యాయ విచారణ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలో ధర్నా నిర్వహించారు. ఫార్మా కంపెనీలతో పాటు ఇతర పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ, భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం కావాలని మరుగుపరిచేటువంటి అంశం ఇదే. ఈ ఘటన మీద విచారణ జరిపించారు, కానీ కారకులు ఎవరు అనేటువంటిది స్పష్టం చేయకుండా ఇలాంటి ప్రమాదాలని ఎలా నివారిస్తారు? 2018లో చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ పరిశ్రమలు తనిఖీ చేసేటప్పుడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చెప్పి కార్మిక శాఖ అధికారులకి, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లకి సంకెళ్ళు వేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? మరి అలాంటి అధికారులు ఇవాళ ఫ్యాక్టరీ తనిఖీ చేయకుండా వాళ్ళ యాజమాన్యాలు కేవలం మేము అన్నీ పాటిస్తున్నామని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే, మరి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన కంపెనీయే కదా ఇది, మరి అందులో ప్రమాదం ఎందుకు జరిగిందంటే ప్రమాదాల్లో తనిఖీ చేయకపోవడం వల్ల మాత్రమే జరిగింది. యాజమాన్యాలు కూడా ఈ పరిశ్రమలు స్థాపించేటప్పుడు కానీ వాటిని నిర్వహించేటప్పుడు కానీ నాణ్యత విషయంలో రాజీ పడుతూ ఉన్నారు. ఎందుకంటే నాణ్యమైన సరుకు వాడితే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువైతే లాభం తగ్గిపోతుంది. కాబట్టి లాభాలు పెంచుకోవడం కోసం నాణ్యత పక్కన దాంట్లో రాజీ పడతా ఉన్నారు. రెండవ పక్కన ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి తనిఖీలు లేవు.